ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలతో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. వరదలకు పత్తి, సోయా, కంది పంటలకు అపార నష్టం వాటిల్లింది. పెనుగంగ, ప్రాణహిత, గోదావరి నదులకు పోటెత్తిన వరదలతో పంటలు కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. మరి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రవహిస్తున్న పెనుగంగ ప్రవాహం వల్ల పూర్తిగా పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, సాంగడి శివార్లో ఉన్నాం. సాంగడి శివార్లో చూసుకున్నట్లయితే పత్తులు ఈ విధంగా ఏదైతే మంటబెట్టి తగలబెట్టిన చిన్నంగా మారిపోయిన పరిస్థితి పూర్తిగా పనికి రాకుండా పోయింది. ఎన్ని రోజులు పెట్టుబడి పెట్టి ఇక చివరి దశకు వచ్చిన పెట్టుబడి పెట్టడం చివరి దశకు వచ్చిన సమయంలో కాతాపూత సమయంలో ఈ విధంగా వరదలు రావడం, ఆ ఉప్పొంగిన వరద ప్రవాహానికి పూర్తిగా నీళ్లు నిలిచిపోయిన తర్వాత ఈ విధంగా పత్తి చేను మొత్తం మారిపోయిన పరిస్థితి. ఇట్లా చూసుకుంటే ఈ పెనుగంగ జయనాథ్ బేలా మండలాలతో పాటు పెనుగంగ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో ఆ శివారు ఆ పత్తి ఈ విధంగా మాడిపోయిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అధికార యంత్రాంగం సర్వే చేస్తుంది. ఇప్పటివరకు సుమారు 3000 ఎకరాల్లో కేవలం ఆదిలాబాద్ జిల్లాలోనే పంటలు నష్టపోయినట్టుగా అంచనా వేస్తున్నారు. అటు ఉట్నూరు కావచ్చు, మరోవైపు ఇతర మండలాల్లో సైతం పంటలు ఈ విధంగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో అంచనా వేయని ఒక డిమాండ్స్ అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం రైతులు మనకు అందుబాటులో ఉన్నారు, వాటిని ఏదైతే పత్తి పాడైన పత్తిని తొలగించి మళ్ళీ విత్తనాలు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైతులు మనకు అందుబాటులో చెప్పండి, అసలు ఏం జరిగింది, ఈ పత్తి పనికిరాదు? ఇది ఏం పనికిరాదు, ప్రతి సంవత్సరం వరదలతో లాస్ అవుతున్నాం మేము. ప్రతి సంవత్సరం వస్తున్నాం, మొన్న కలెక్టర్ గారు వచ్చి చూశారు ఈ పొలంలో, చెప్పాం కలెక్టర్ గారికి ప్రతి సంవత్సరం అంతా దీనికి ప్రత్యామ్నాయంగా ఏమన్నా మాకు చేయాలి, లేకుంటే కరెంటు రెండో పంట తీసుకోరాదు, కరెంటు లేదు ఏం లేదు. ఇప్పుడు తొగరి మీద ఆధారపడి అది కాస్తాయని గ్యారంటీ లేదు, వర్షాలు పడితే వస్తాయి లేకుంటే అది కూడా రాదు. ప్రతి సంవత్సరం మాకు ఏట ఇదే పరిస్థితి ఉన్నది. దీని మాకు నష్టపరిహారం ఇప్పటిదాకా పెట్టుబడి పెట్టాము, అంత చేతికి వచ్చే టైంలో ఇలా వరదలు నాశనం చేసి పడేశాయి. అంటే పెనుగంగ వరద వస్తుందా బ్యాక్వాటర్? పెనుగంగ నీళ్ళని చూడనియ్యేది, మొత్తం బ్యాక్వాటర్ ఇటు వచ్చేస్తుంది, నీళ్ళు ఆ లోపలకు చూడనియ్యేవి. సర్వే మొన్న చేశారు, కలెక్టర్ గారు వచ్చిన తెల్లారి చేశారు. కలెక్టర్ గారు మాకు ఏదో ఒకటి చేస్తామన్నారు ఈ సంవత్సరం, కరెంటు కానీ చెక్ డ్యాములు. నిన్న సర్వే కూడా వచ్చారు, చెక్ డ్యామ్ కట్టిస్తామంటే చేస్తాం. ఏది చేస్తాయో ప్రభుత్వం ఏ మమ్మల్ని ఆదుకోవాలని మేము మీ ద్వారా చెప్తున్నాం ప్రభుత్వానికి. రైతున్నారు ఏం కాక, ఏంటి పత్తి ఏం పనికిరాదా, ఇక మొత్తం ఇట్లా తీసేస్తున్నారు సార్? ఇది ఏం పనికిరాదు, ఎక్కడికి 8 పూతల మందులు వచ్చినాం సార్. మరి కలుపు అది ఇది అంటే మాకు అంతా ఎక్క 20,000 ఖర్చు వచ్చింది ఎక్కడ సగంకు. ఇక మాకైతే ఇక కరెంటు బిరెంటు సౌకర్యం కాల. ఇప్పుడు పరిహారం ఎట్లా? పరిహారం ఎట్లా, నష్టపరిహారం తీస్తున్నారు కానీ సార్, అది ఎందుకు ఎటు అవుతుంది ఎటు పోతుంది ఏమి ఇయ్యలే. పోయిన సంవత్సరం 10 ఏళ్ళు అయితే ఏమి ఇయ్యలే. ఇక ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మరి వీళ్ళని ఇస్తారని ఇంత ఆశ. ఇప్పుడు తీసేసి మళ్ళీ ఏం చేస్తున్నారు అక్కడ? అవి తీసేసి సార్ కందులు వేస్తున్నాం. కందులు వేసి ఇక అంతా ఇక ఉన్న ఖర్చు అయితే అయిపోయింది. ఇక దీనికైతే ఇక 90% ఖర్చు అయిపోయింది. ఇప్పుడు పాతది కాత కాసేది ఇక అది ముందట చక్కి మరి ఇంకా ఆనలు పడితే అవుతాయా పోతాయా తెలియదు. ఒక మీ ఊరేనా ఇంకెన్ని ఉంటాయి ఇట్లా? ఇట్లా సార్ బేదోడ, మధుర, ఇక్కడ అన్ని సార్ మండల్లో, ఇటు మన బేల మండల్లో గంగా నది మొత్తం ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ పత్తికే ఇట్లా అయిందా? పత్తికే, పత్తికి అన్నీ అన్నీ అయినాయి. ఇక సోయాబీన్లు ఏది పోసిన వాళ్ళు అది మునిగినాక తొగరి సుగ అంతా మొత్తం పోయింది సార్. ఎందుకు నీళ్ళలో ఇదంతా ఇట్లా అయిపోయింది మాడిపోయినట్టు? ఇది అక్కడ నీళ్ళు వచ్చినాయి కదా సార్, అక్కడ నీళ్ళు అచ్చుడికే ఇదైన ఆన లెక్క వల్లే ఈ నీళ్ళు ఇడుసుడికే ఈ పాపలం మాకు వచ్చింది. అందుకోసం ఇది రైతుల ఆవేదన. పూర్తిగా ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ పత్తి మామూలుగా పెట్టుబడి పూర్తిగా అయిపోయింది, 90% పెట్టుబడి అయిపోయింది. 90% పెట్టుబడి అయిపోయిన తర్వాత వచ్చిన ఈ వరదల కారణంగా పత్తి పనికి రాకుండా పోవడంతో దీన్ని తొలగించి కొంతమంది తోగరి అంటే ఇటు ప్రాంతంలో తోగరి అంటారు కందులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సోయా, పత్తి, కంది పంట ఈ విధంగా 3 పంటలు భారీగా నష్టపోయాం, పెట్టుబడి పెట్టి నష్టపోయామని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సర్వే అయితే కొనసాగుతుంది, పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ రైతుల ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. ప్రతిసారి ఈ వరదలు ఆ ప్రవాహం రాకుండా
కట్టడి చేయాలి, తమను ఆదుకోవాలని రైతులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ సాంగడి.